హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శివకుమార్ మీరు చూస్తుంది శివకుమార్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కేంద్రీయ విద్యాలయాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు వందల నలభై ఏడు కేంద్రీయ విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంటర్ మినహా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ ఒకటి నుంచే ప్రారంభమైంది అయితే ఒకటో తరగతి దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రెండు నుంచి తొమ్మిది వరకు తరగతులకు ఏ తరగ ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు లాంటి పూర్తి వివరాలకైతే ఈ వీడియో చూడండి అదేవిధంగా ఛానల్ని ఇంకేమైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు జాబ్ అప్డేట్స్ కావచ్చు మన ఛానల్లో అందించబడుతుంది కాబట్టి రెగ్యులర్గా ఫాలో కావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దాకా చూడండి దాకా చూడండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సందేహాలు ఉంటే అనుమానాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ అందరికీ నేను ఓపిక్గా సమాధానాన్ని ఇస్తాను ఓకే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళాం కేంద్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు నలభై ఏడు కేంద్రీయ విద్యాలయాల్లో ఇవి ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు తరచుగా వీళ్ళు ట్రాన్స్ఫర్స్ అవుతుంటారు కాబట్టి వీ ఇలాంటి ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేకంగా కేంద్రీయ విద్యాలయాలు అయితే నెలకొల్పడం జరిగింది ఈ కేంద్రీయ విద్యాలయాల్లో ఇక్కడ చూడండి పన్నెండు వందల నలభై ఏడు కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకైతే షెడ్యూల్ రెడీ చేసింది ఏప్రిల్ ఒకటి నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ఇంటర్మీడియట్ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టుల అన్ని తరగతుల వారు అడ్మిషన్లకి అప్లై చేసుకోవచ్చు క్లియర్ నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం నెలకొల్పిన ఈ కేంద్రీయ విద్యాలయాలు కేవీలు నాణ్యమైన విద్యాబోధనకు వేదికలుగా ఉన్నాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా పన్నెండు వందల నలభై ఏడు కేంద్రీయ విద్యాలయాలు కొనసాగుతుండగా ప్రత్యేకించి తెలంగాణలో చూస్తే ముప్పై వరకైతే కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి అయితే సీట్ల విషయానికి వస్తే కేంద్రీయ విద్యాలయాల్లో ఒక్కొక్క తరగతికి నలభై చొప్పున సీట్లు ఉంటాయి ఒకటవ తరగతిలో నలభై సీట్లను భర్తీ చేస్తారు మిగిలి మిగిలిన అండ్ కొన్ని కేవీల్లో సెక్షన్స్ కూడా ఉంటాయి అలా సెక్షన్స్ ఉంటే నలభై సీట్లు భర్తీ చేస్తారు మిగిలిన తరగతుల్లో అంటే టూ టు నైన్ టూ టు నైన్త్ క్లాసెస్ వరకు లేదా టెన్త్ క్లాసెస్ వరకు ఇక ఎన్ని ఖాళీలు ఉంటే అంటే ఆ తరగతుల్లో ఎన్ని ఖాళీలు ఏర్పడితే ఆ ఖాళీలను మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది ఇక ఏజ్ విషయానికి వస్తే అంటే అప్లై చేసుకోవడానికి ఏజ్ విషయం చూస్తే మనమి ఒకటో తరగతికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చి థర్టీ ఫస్ట్ నాటికి ఐదు నుంచి ఏడేళ్ళ మధ్యలో అయితే ఉండాలి ఎవరైనా దివ్యాంగులైనా అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రెండేళ్ళ రిలాక్సేషన్ అంటే నైన్ ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ క్లాస్కి ఇక అడ్మిషన్ చేసుకోవడానికి ముఖ్య సమాచారం ఒకసారి చూద్దాం మనం ఒకసారి ఇక ముఖ్య సమాచారం ఒకసారి చూస్తే మనకి ఏంటంటే అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి దరఖాస్తులు ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు అనేది ఏమేమి తీసుకోవాలంటే మనం అప్లై చేసేటప్పుడు స్టూడెంట్ యొక్క బర్త్ సర్టిఫికెట్ ఉండాలి ఫోటో ఉండాలి ఆధార్ వివరాలతో ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవాలి మిగిలిన తరగతులకు సంబంధించి ఆయా కేంద్రీయ విద్యాలయాల్లో ఉండేటువంటి ఖాళీల సీట్ల ఖాళీల ప్రకటన విడుదల చేశాక ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇది నెక్స్ట్ ఒకటో తరగతి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభం అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ నైన్టీన్త్ వరకు మాత్రమే ఫస్ట్ క్లాస్లో అప్లికేషన్స్ కోసం మనం దరఖాస్తు చేసుకోవాలి రెండు నుంచి తొమ్మిదో తరగతుల వరకు అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ వరకే అప్లై చేసుకోవాలి ఒకవేళ ఇంటర్ అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటర్మీడియట్కి ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అంటే సిబిఎస్ఈ టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ టెన్త్ రిజల్ట్స్ వచ్చిన ముప్పై రోజుల్లోపు అప్లై చేసుకోవాలి వెబ్సైట్ అడ్రస్ అయితే కేవీ సంఘటన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని ఇచ్చాడు నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నాకు నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అడ్మిషన్ ప్రయారిటీస్ ఏ విధంగా ఉంటుంది ప్రాధాన్యతలు ఏ విధంగా ఇస్తారు అడ్మిషన్ చేసుకోవడానికి చూస్తే మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది తర్వాత కేంద్ర ప్రభుత్వ అటానమస్ సంస్థలు కేంద్ర ప్రభుత్వం స్వతంత్రంగా పనిచేసేటువంటి సంస్థలు అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు వరుస ప్రకారం అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వన్ టూ సెకండ్ థర్డ్ ప్రియారిటీ ఫోర్త్ ప్రియారిటీ ఈ విధంగా ప్రియారిటీ ప్రకారంగా వరుస ప్రకారం అడ్మిషన్లకు ప్రయారిటీ ఇస్తారు వీరితో పాటు ఇంకా ఎవరైనా సింగిల్ గర్ల్ చైల్డ్కి అయితే అంటే ఇంట్లో ఒకే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి అదేవిధంగా పార్లమెంట్ మెంబర్స్ ఎంపీలు అదేవిధంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ దీంతోపాటు కేవీఎస్ ఉన్నతాధికారులు కేంద్రీయ విద్యాలయ సంస్థలో పనిచేసిన ఉన్నతాధికారులు సిఫార్సు చేసినటువంటి స్టూడెంట్స్కి ప్రవేశాల్లో ప్రాధాన్యత వరుస క్రమంలో ఉంటుంది నెక్స్ట్ ఆర్టీఈతో పాటు ఒక పది సీట్లు అయితే భర్తీ చేశారు జాతీయ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది గైడ్లైన్స్ ప్రకారం ప్రతి తరగతిలో కూడా ఒక పది సీట్లని ఉచిత బోధనా పద్ధతిలో భర్తీ చేస్తారు వీళ్ళకి ఆన్లైన్ లాటరీ ద్వారా వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది ఒకటో తరగతిలో ఆర్టీఈ కింద అడ్మిషన్ పొందితే అంటే లాటరీ ద్వారా అడ్మిషన్ పొందితే ఎనిమిదో తరగతి వరకు వారికి ఉచిత బోధన అయితే లభిస్తుంది నెక్స్ట్ ఆర్టీఈ కింద అప్లై చేసేవారు రె రెసిడెన్స్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్టూడెంట్స్ బర్త్ సర్టిఫికేట్ ఫోటో ఆధార్ దాంతోపాటు ఆర్టీఈ కింద అప్లై చేసుకునే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కూడా సమర్పించాల్సి ఉంటుంది మేజర్ సిటీసు అర్బన్ ఏరియాస్లో కేవీఎస్ ఉంటే ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ఉన్నవారికి వారి అప్లికేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు మిగతా ప్రాంతాలైతే అంటే మేజర్ సిటీసు అర్బన్ ఏరియాస్ కాకుండా మిగతా ప్రాంతాల్లో కేవీఎస్లు ఉంటే ఎనిమిది కిలోమీటర్ల రేడియస్లో ఉండాలి దివ్యాంగులకు ఈ మూడు శాతం సీట్లు అయితే కేటాయించడం జరిగింది ఇక సెలక్షన్ ప్రాసెస్ అడ్మిషన్ అప్లై చేసుకున్న తర్వాత మనకి సెలక్షన్ ఏ విధంగా చేస్తారని చూస్తే ఒకసారి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు వచ్చిన అప్లికేషన్లను కేటగిరీల వారిగా లాటరీ తీసి అడ్మిషన్ కల్పిస్తారు మొదట ఆర్టీఈ కింద పది సీట్లకి లాటరీ తీస్తారు కేటగిరీ రిజర్వేషన్కి అనుగుణంగా దివ్యాంగ విద్యార్థుల ఎంపికకు రెండో లాటరీ తీస్తారు మూడో లాటరీలో ఆర్టీఈ దివ్యాంగ విద్యార్థుల సీట్లు పోను మిగిలిన సీట్లను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలను అప్ చేస్తారు ఇక అడ్మిషన్ లాటరీకి స్కూల్ ప్రిన్సిపల్ అయితే ఒక కన్వీనర్గా ఒక టీచరు ఇద్దరు తల్లిదండ్రులు ఒక విఎల్సి మెంబర్ మొత్తం ఐదుగురు సభ్యుల కమిటీ అయితే ఉంటారు ఆ కమిటీ ఈ లాటరీ ఎం లాటరీ ప్రక్రియ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఒకవేళ తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ పొందాలంటే తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ పొందాలంటే ఏం చేయాలంటే వీళ్ళు అడ్మిషన్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది అంటే డైరెక్ట్ నైన్త్ క్లాస్లో అడ్మిషన్ పొందాలనుకుంటే కేటగిరీల వారిగా మెరిట్ లిస్టు చేసి అడ్మిషన్స్ అయితే ఇస్తారు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సబ్జెక్టుల నుంచి వీళ్ళకి టెస్ట్ వంద మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ టెస్ట్ డ్యూరేషన్ ఎంత అంటే త్రీ హవర్స్ ఉంటుంది మూడు అయితే టెస్ట్ డ్యూరేషన్ ఉంటుంది కనీసం మనకి థర్టీ త్రీ పర్సెంట్ మార్క్స్ సాధిస్తేనే వీళ్ళని ఎంపిక చేసుకోవడానికి పరిగణలోకి తీసుకుంటారు ఇది కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు వన్ టు నైన్త్ క్లాసెస్ వరకు ఉన్నటువంటి అడ్మిషన్కి సంబంధించిన ముఖ్య సమాచారం తరీసుకున్నప్పుడు ఏ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండాలి దాంతోపాటు ఒకటో తరగతికి ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే ఫస్ట్ నుంచి ఏప్రిల్ నైన్టీన్త్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సెకండ్ టు నైన్త్ క్లాసెస్ వరకు ఏప్రిల్ ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అయితే ఛాన్స్ ఉంది ఇంటర్మీడియట్ అప్లికేషన్స్ కూడా చేసుకోవాలనుకుంటే సిబిఎస్ఈ టెన్త్ రిజల్ట్స్ వచ్చిన ఒక ముప్పై రోజుల లోపల మనం అప్లై చేసుకోవాలి అయితే ఫస్ట్ క్లాస్లో మాత్రం నలభై సీట్లని ఫిల్అప్ చేస్తారు దీంట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే లాటరీ తీస్తారని చెప్పుకున్న ఆర్టీఈ కింద టెన్ పర్సెంట్ సీట్లకి లాటరీ తీస్తారు తర్వాత రిజర్వేషన్లకు అనుగుణంగా ఈ ఫిజికలీ డిజేబుల్డ్ దివ్యాంగ అభ్యర్థుల ఎంపిక కోసం ఇంకో రెండో లాటరీ తీస్తారు వాళ్ళ అయిపోయిన తర్వాత మూడో లాటరీలో ఆర్టీఈ దివ్యాంగ పోను మిగిలిన సీట్లు ఏమైనా ఉంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు పనిచేసే ఉద్యోగుల పిల్లలను ఫిల్ అప్ చేస్తారు ఓకే ఇదండి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి కేవీలు కేంద్రీయ విద్యాలయ సంఘటనలో అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇలాంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని నచ్చితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే ఏమైనా అవసరం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి